తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే వ్యాపారం పడకేస్తుందని, నీళ్లు దొరకవని, కరెంట్ లేక చిమ్మ చీకట్లో రోజులు వెళ్ళదీయాలని, పాలన చేత కాదని ఇలా ఎందరో శాపనార్థాలు పెట్టారు. కానీ వీటన్నింటిని పటాపంచలు చేస్తూ తెలంగాణ ఉద్యమకారుడు కే చంద్రశేఖర్ రావు 58 ఏండ్లలో సాధ్యం కాని అభివృద్ధిని కేవలం 9 ఏండ్లలో చేసి చూపారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రజలు అభివృద్ధి చెందేందుకు, మరింత అభివృద్ధి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సాయపడేలా ఉండాలని కాంక్షించిన సీఎం కేసీఆర్ ఆ మేరకు ప్రత్యేక విజన్తో పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే సీఎం కేసీఆర్ గారి విజన్ దేశానికి ఏ విధంగా మార్గదర్శనంగా నిలిపారో అర్థమవుతుంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, 24 గంటలు నాణ్యమైన విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు, చేనేత బీమా, గృహలక్ష్మి ఇలా ఎన్నో ప్రజోపయోగ పథకాలతో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపారు.